ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అలాగే పెన్షనర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పెండింగ్ డిఏలు, బిల్లులు విడుదలకు వినతి. ఉపాధ్యాయులకు బకాయి పడినటువంటి 4 వాయిదాల డిఏలు ప్రకటించాలని, పెండింగ్ బిల్స్ను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ నాయకులు విన్నవించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, టీఎజీఎల్ఐ సప్లిమెంటరీ వేతనాలు, సరెండర్ లీవ్స్, గత పీఆర్సీ బకాయిలు, మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి వారికి పెన్షనరీ బెనిఫిట్స్ తదితర వేల బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందనప్పటికీ లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా జమ కావడం లేదని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేర్కొన్న విధంగా తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని బట్టిని కోరడం జరిగింది. దయచేసి డిఏలకు సంబంధించినటువంటి వార్త, అలాగే 317 జీవోకు సంబంధించినటువంటి వార్త చూసినట్లయితే, ఇక్కడ మనకు 317 జీవో బాధితులకు ఊరట అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 317 జీవో అమలుతో నష్టపోయిన కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు త్వరలో ఊరట కలగనుంది. భార్యాభర్తలు పరస్పర బదిలీ మెడికల్ గ్రౌండ్స్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కొత్త కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గ సంఘం సానుకూలత వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉప సంఘం సమావేశమైంది. స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా కేటాయింపు జరగాలని అభిప్రాయపడింది. స్థానికతకు అవరోధంగా ఉన్నటువంటి క్లాజులపై మంత్రులు రాజనరసింహ, శ్రీధర్బాబు 3 గంటల పైగా న్యాయ నిపుణులతో చర్చించారు. ఇది మనకి ఈరోజు వార్త. సో మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.